మార్కెట్ దగ్గర మన వంశీని మనుని వివేక్ ని ఏమేం కిడ్నాప్ చేశారా? ఎవరు వాళ్ళు కిడ్నాప్ చేశారు? ఎవరు ఏంట్రా అనేది? మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేశారా? అవునా? ఎవరో తెలియదు కానీ చూస్తే చూస్తే గుర్తుపడగలను. రండ్రా, ఎక్కడున్న వాళ్ళు పట్టుకుందాం. ఫార్ములా కోసం వర్మ మిత్రుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మ్యూజిక్ డైరెక్టర్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నా సరే చల్లడ చల్లడిగా వెతికి మనం పట్టుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క బృందంగా వెళ్ళండి. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఒక మిత్రుడిగా ఒక ఏసీపీగా నా మీద ఉంది. మనం ఏం చేస్తామో అనవసరం. వాళ్ళని ఎలాగైనా సరే సురక్షితంగా కాపాడాలి. అప్పుడే మన పరువు దక్కుతుంది, మన డిపార్ట్మెంట్ సగర్వంగా తలెత్తుకు తిరుగుతుంది. అవసరమైతే మన ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే వాళ్ళని కాపాడాలి. ఏంట్రా, మన ఫ్రెండ్ ఎంతో కష్టపడి ఫార్ములా కనిపెడితే ఆ ఫార్నవాడు ఏంట్రా మనల్ని కిడ్నాప్ చేసి ఫార్ములా కొట్టేయాలని చూస్తున్నాడు. దిస్ ఇస్ టూ మచ్. మనం ఏం చేయాలన్నా ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం వెతకాలి. బయటపడ్డాక వాడి సంగతి చూద్దాం. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళేలా ప్లాన్ చేయాలరా. ఏంట్రా, ఇక్కడి నుంచి ఎలా పారిపోవాలా ఏంటా అని ప్లాన్ చేస్తున్నారా? అంత సీన్ లేదమ్మా. ఇక్కడి నుంచి మీరంతా బయటపడాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడు తయారు చేసిన ఫార్ములాను తీసుకొచ్చి నాకు ఇమ్మను. అప్పుడు మీరంతా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటి, అర్థమవుతోందా? మా ప్రాణాలు బలిపెట్టైనా సరే ఫార్ములాని మా దేశాన్ని రక్షించుకుంటాం. నీలాంటి వాడికి ఆ ఫార్ములా అందరే బావరా. నువ్వు చెప్పరా, ఏం చెప్పాలనుకుంటున్నావా? ఒక ఇండియన్ అయ్యండి మన దేశానికి ద్రోహం తలపెట్టాలని ఎలా అనిపించిందిరా నీకు? రే, ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మానేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎలా బతకాలో ఆలోచించుకోండిరా. ఇండియా ఇండియా అని ఇలాంటి మాటలు విని చెవులు తూట్లు పడ్డాయి నాకు. నేను చెప్పినట్టు విని ఆ ఫార్ములా నాకు వచ్చే ఏర్పాటు చేయి, లేదంటే మీరు ఇక్కడ నుంచి బయటపడడం కుదరదు. అర్థమవుతోందా? నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసారా? దేశం కోసం మేము ప్రాణాలు అర్పించడానికి. నీకే అర్థమవుతుంది. మీరు ఇలా చెప్తే ఎందుకు వింటారా? నా ట్రీట్మెంట్ రుచి చూపిస్తా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నా లక్ష్యాన్ని వదిలేసి ఒక అమ్మాయి ప్రేమలో పడి చాలా పెద్ద తప్పు చేశాను. నాలాంటి వారికి ఈ ప్రేమలో గేములు అస్సలు పడవు. అవును, నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నుంచైనా నా వర్క్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎస్, చేస్తా. నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించరాని తప్పు చేశాను. ఒక మంచి వ్యక్తిని మోసం చేయాలని ఎంత పెద్ద తప్పు చేశాను. నేను వాళ్ళ మాటలు నమ్మి నన్ను ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకున్నాను. అతనితో తిరిగిన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. నన్ను ప్రేమించే వ్యక్తిని నేను దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. ఎలాగైనా వర్మ ప్రేమ నాకు కావాలి, నా ప్రేమ నేను దక్కించుకోవాలి. ఎలాగైనా వర్మని కన్విన్స్ చేయాలి. కానీ వర్మ నన్ను నమ్ముతాడా? నమ్మేటట్టు చేయాలి. వర్మ, ఐ లవ్ యూ వర్మ, ఐ లవ్ యూ. హలో హలో. రే, నీ ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేశావురా. ఎవరు? నేనెవరో ఏంటో తరువాత. ముందు నువ్వు తయారు చేసిన ఫార్ములా తీసుకుని నా దగ్గరకు వచ్చి నీ వాడని విడిపించుకునేడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పాను కదరా, నా గురించి నీకు అనవసరం. రే వర్మ, నీ ఫ్రెండ్స్ బ్రతకాలనుకుంటే. మా ఫ్రెండ్స్ కి ఏమైనా జరిగిందో నేను ఊరుకోనరా, నీ అంతు చూస్తా. అదేగా నేను చెప్పేది, ఫార్ములా ఇచ్చి నీ వాళ్ళని నువ్వు విడిపించుకుని తీసుకునేట్టు. అర్థమవుతోందా? ఇవాళ సాయంత్రం లోపు నన్ను వచ్చి కలు. ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు?
గోల్కొండ ఫోర్ట్ దగ్గరకు వచ్చి ఒంటరిగా ఫోన్ చేయి నాకు. నేను రాను, నువ్వే రారా. నువ్వే వచ్చి నన్ను కడు, లేదంటే వాడు చస్తాను. నేను రాను రా, నువ్వే మా ఫ్రెండ్స్ని తీసుకుని ఇక్కడికి రా. ఏసీపీ ఎక్కడున్నాడు? ఏసీపీ తీసుకొని వీళ్ళపై అటాక్ చేస్తా. నాగవర్మ, ఏం డిసైడ్ చేసుకున్నావు? నిన్ను చంపాలని డిసైడ్ చేసుకున్నాను రా. రేయ్, నీకంత సీన్ లేదురా, మమ్మల్ని చూడటం కూడా నీ వల్ల కాదు. రేయ్, మా ఫ్రెండ్స్ని కిడ్నాప్ చేసినంత మాత్రానికి నీకు ఫార్ములా ఇచ్చేస్తాననుకున్నావా? చాలా తప్పు చేశావు సూర్య. తప్పు చేసింది నేను కాదురా, నువ్వు చేస్తున్నావు తప్పు. నేను చెప్పినట్టు విని ఆ ఫార్ములాని మర్యాదగా నాకిచ్చి నువ్వు తప్పుకో, లేదంటే నీ ఫ్రెండ్స్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా. పార్సల్ గురించి వెయిట్ చేయి. ఫోన్ పెట్టారా? వర్మ, అది నీకు ఫార్ములా ఇచ్చేసాను కదా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వర్మ, మా ఫ్రెండ్స్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? నువ్వు అనుకున్నట్టు అప్పటి సంగీత వేరు, ఇప్పటి సంగీత వేరు. నన్ను అర్థం చేసుకో వర్మ. అప్పుడు నేను వచ్చిన ఉద్దేశం వేరు, కానీ ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ప్లీజ్ వర్మ, నా మాట విను, నన్ను అర్థం చేసుకో వర్మ. నాకు ఈ ఫార్ములా వద్దు, ఏం వద్దు, నాకు నువ్వు కావాలి. తీసుకో వర్మ. వర్మ, ఐ వాంట్ యూ. వై వాంట్ యూ అండర్స్టాండ్ మీ? నాకు నీ ప్రేమ కావాలి. నా లైఫ్ మొత్తం నువ్వే వర్మ. నేను చేసిన తప్పుకి ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను బేర్ చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ నువ్వు మాట్లాడు వర్మ, ప్లీజ్. నీ కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్పు. నీ కోపం పోతుంది అంటే నేను చావడానికి కూడా రెడీ వర్మ. నన్ను నమ్ము. సూర్య ఫోన్ చేస్తున్నాడు. హలో సూర్య, నీ మాటలు ఇప్పటి వరకు విన్నాను. ఏ ఫార్ములా గురించి అడుగుతున్నావు? దాని గురించా? ఆ ఫార్ములా నాకు తెలీదు. ఆ ఫార్ములా గురించి నన్ను ఇబ్బంది పెట్టకండి, అది మీకు అందదు. ఆ ఫార్ములా నాకు తెలీదు. ఇప్పుడు దాకా మీరేం చెప్పారో అది నేను చేశాను, కానీ ఇప్పుడు అది కుదరదు. నో, ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ దిస్. ఐఎమ్ సారీ సూర్య, నువ్వు చెప్పిన పని అన్నీ నేను చేశాను, కానీ ఇప్పుడు నేను చేయలేను, ఎందుకంటే నేను వర్మని ప్రేమిస్తున్నాను, అతను చేసే మంచి పనిని చూస్తున్నాను. హలో, మీరు ఏ ఫార్ములా గురించి అయితే నన్ను పంపించారు, ఆ ఫార్ములా వర్మకి హ్యాండ్ ఓవర్ చేశాను. మీ పనులేమీ నేను చేయదలుచుకోలేను. సూర్య, నాకు మీకంటే నాకు వర్మ ప్రేమే ముఖ్యం. ఇప్పటి వరకు తెలిసి తెలియక నేను తప్పులు చేశాను, కానీ ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు. ఇప్పటి నుంచి మీకు నాకు ఏం సంబంధం లేదు. మీరు నన్నేం చేయలేరు. ఇప్పటి వరకు నేను చాలా చేశాను సూర్య, కానీ ఇప్పుడు నేనేం చేయదలుచుకోలేదు. నేను మీ మాటలు ఏం విందలుచుకోలేదు. ఫోన్ పెట్టే. చూసావా, చూసావా, ఇప్పుడైనా నన్ను నమ్ముతావా వర్మ? ప్లీజ్ బిలీవ్ మీ, నన్ను నమ్ము వర్మ. నాకు నువ్వు కావాలి. నా జీవితం మొత్తం నీ చేతుల్లోనే ఉంది వర్మ. వర్మ, ప్లీజ్, ప్లీజ్ వర్మ, అండర్స్టాండ్ మీ. థ్యాంక్ యూ వర్మ. ఐ లవ్ యూ.